అంటే మొన్న ట్రైలర్లో ఉంచుకొని ఒక్క మ్యూజిక్ అజనీష్ లోక్నాథన్ గారు ఇచ్చిన ఒక్క సాంగ్ జాతర సాంగ్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది సార్. ఒకటి అంటే మరొక కాంతార మ్యూజిక్ కానీ లేకపోతే అది మళ్ళీ ఒకసారి. సో వాట్ ఈస్ అంటే ఆ మ్యూజిక్ మీరు ట్రైలర్ లాంచ్లో కూర్చొని మీరు అందరూ కూడా వింటున్నారు, సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆ సాంగ్? ప్రతి పాట అది జాతర సాంగ్ కానీ ఇప్పుడు తరుణ్ భాస్కర్ ప్రతి పాట ఒక్కొక్క ఫీల్. తరుణ్ భాస్కర్ గారు అజయ్మాలో ఆ సాంగ్ లోనే ఉన్నారు, ఒక సాంగ్ లోనే ఉన్నారు. సో గూస్ బంప్స్ డెఫినెట్లీ, ఆ విజువల్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఇప్పుడు లేచి డాన్స్ కొట్టాలని అనిపిస్తుంది ఎక్కడ ప్లే చేసినా. అది డెఫినెట్లీ ఎక్కువ చోట్ల పీపుల్ అక్సెప్ట్ చేసుకున్నారు. దానికి ముందు కూడా నాదే కదా, మా రచ్చబ జాతర మొదలెట్టండ్రు అనగానే జాతర స్టార్ట్ అవుతుంది. గ్రేట్. అసలు ఈ సినిమా నమ్మకాల గురించా మూడు నమ్మకాల గురించా సార్? రెండవచ్చు. అజయ్ భూపతి గారికి ఆడియన్స్ మీద ఉన్న నమ్మకాల గురించి. గ్రేట్ సార్. అంటే ఆడియన్స్ ఎలా తయారంటే, ఓ పక్క టెక్నాలజీ సినిమాలు ఎంత బాగా ఆదరిస్తారో, మరో పక్క ఈ రూటెడ్ సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేయడానికి తెలుసుకోవడానికి కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఇందులోని సక్సెస్ అయితే 100% సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే ఎలాంటి ఫెయిల్యూర్ వస్తుందో కూడా చెప్పలేదు సార్. ఎందుకంటే ఆడియన్స్ ఏ టైంలో ఎలా యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి. క్వశ్చన్ లేదు. అద్భుతమైనటువంటి విజయాన్ని అమోఘంగా సాధించేటువంటి సినిమా మంగళవారం. దానికి ఉన్న డెప్త్, దానికి ఉన్న హైటు ఆ విధంగా ఉన్నది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా స్టోరీ విషయంలో కానీ, కాస్టింగ్ విషయంలో కానీ, లొకేషన్ విషయంలో కానీ, ఎక్కడ ఏ విషయమైన ఏ విధమైనటువంటి లోటు లేకుండా చేసినటువంటి సినిమా మంగళవారం. 5 భాషల్లో అద్భుతంగా వచ్చినటువంటి సినిమా మంగళవారం. ఒక బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుంది అనేటువంటి నమ్మకము మొత్తం మా టీంకి అందరికీ ఉంది. ఓకే, మీరు దాన్ని ఆదరించాలని మా నమ్మకాన్ని, మీరు దాన్ని బాగా ఇంకా మాకన్నా ఎక్కువ మీరు విజయాన్ని చేకూర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. డెఫినెట్. జమీందర్